కట్టింది సోమశిల. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 36 టీఎంసీ నీళ్లు కెపాసిటీ ఉంటే కాదు నా నెల్లూరు జిల్లాకి ఇవ్వాలని 78 టీఎంసీ పెంపు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకో పక్క కందలేరు ప్రాజెక్టు కట్టి ఈ రెండు ప్రాజెక్టుల వల్ల దగ్గర దగ్గర 146 టీఎంసీ నీళ్ళు ఇచ్చి పెన్నాడు డెల్టాని సుస్థిరత చేసిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించుకోండి. అదే సమయంలో తెలుగు గంగ నీళ్లు అండర్ గ్రౌండ్లో పైపుల్లో చెన్నైకి తీసుకుపోవాలంటే కాదు, సోమశిలకు రావాలి, కందలేరు నిండాలి, ఆ తర్వాత ఈ నీళ్ళు ఇక్కడి నుంచి నేరుగా కాలువ ద్వారా చెన్నైకి తీసుకుపోవాలని ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దానివల్ల ఈరోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ. ఇది చరిత్ర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా, నేనున్నప్పుడు కూడా నీళ్లు రాకపోతే నేరుగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ రోజు 45 టీఎంసీ నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు చూడండి, ఆ ప్రాంతం దెబ్బతినింది, 95 కోట్లు రిపేర్ అవుతుంది. చేశారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు ఆ ప్రాజెక్టు కొట్టుకోకపోతే ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ దుర్మార్గుడు కారణం అవునా కాదా? ఇంకొక పక్క ఇక్కడ మంత్రులు ఉన్నారు, ఎక్కడ గాడిదలు కాస్తున్నారో నాకైతే తెలియదు. ఎవ్వడికి ఏమీ పట్టదు. ఈ ప్రాంత అభివృద్ధి లేదు, ఈ ప్రాంతానికి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకొక ఆయనకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ చూసినా దోపిడీ తప్ప. ఇక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన శ్రద్ధ గనుల పైన తప్ప సేద్యం పైన లేదు. అలాంటి దుర్మార్గుడు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, కాలువలు పొడిపోయినాయా లేదా? నీళ్లు పోయే పరిస్థితులు ఉన్నాయా కాలువలు? దీనివల్ల నీటి ఎద్దడు వచ్చే పరిస్థితి వచ్చింది. చివరి భూములకు నీళ్లు రావడం లేదు. మొన్న ధాన్యం కొన్నారా తమ్ముళ్ళోని అడుగుతున్నా. కరోనా సమయంలో మీకు అన్యాయం జరిగిందా లేదా? కరోనాలో కూడా అందరూ హాలిడే ఇస్తే ఇండ్ల దగ్గర పడుకుంటే లాక్డౌన్లో ఉంటే సేద్యం చేసింది రైతన్నే సేద్యం చేశాడు, రైతే దేశానికి అన్నం పెట్టాడు. మీరు కూడా ఇంట్లో పడుకోనుంటే ఏమయ్యే దేశం నేను అడుగుతున్నా. అలాంటి పరిస్థితుల్లో 860 కేజీల పుట్టికి 160 కేజీలు ధాన్యం దోచుకున్నారా లేదా తమ్ముళ్ళు? దోచుకున్నారా లేదా? ఇది అన్యాయం అవునా కాదా? ఈ దొంగ ఈ మంత్రి అవునా కాదా? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేశారు? సిగ్గు లేదు. దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఒకే మాట చెప్తున్నాను. నిన్న కూడా రైతు భరోసా అని 12,500 రూపాయలు హామీ ఇచ్చి దాన్ని తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి. 7,500 ఇచ్చాడు, 6,000 కేంద్రం ఇచ్చారు. మనం 20,000 అన్నదాత కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ సబ్సిడీస్తో యంత్రాలు ఇస్తాం, అదే మాదిరిగా ట్రాక్టర్లు ఇస్తాం, ఆధునిక పనిముట్లు ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆధునీకరణలో మనం ముందుకు పోతున్నాం. డ్రోన్స్ కూడా వచ్చాయి, వ్యవసాయం కూడా చాలా పగడ్బందీగా చేసుకునే సమయంలో రాతి యుగం వైపు తీసుకుపోయి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. నిన్న ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడు ఈ జగన్మోహన్.